గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. లాస్ట్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ఇన్ 2018, గుడ్ బై 2018. సో 2018 క్యాలెండర్లో ఆఖరి రోజు, డిసెంబర్ నెల చివరి రోజు చూస్తుండగానే 12 నెలల కాలం ఇట్టే గడిచిపోయింది. గిర్రున తిరిగింది కాలం అని అనుకుంటూ ఉంటాం కదా. సో కాలగమనంలో పోగొట్టుకున్న వస్తువులు చాలా, ఎన్నింటినో మనం తిరిగి పొందగలుగుతాం, కానీ పోగొట్టుకున్న సమయాన్ని, కాలాన్ని మాత్రం మళ్ళీ తిరిగి సంపాదించలేము. కాబట్టి ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, డోంట్ వేస్ట్ టైం. సో సమయాన్ని అనవసరపు అంశాలతో వృధా చేస్తూ చాలామంది, అందరం దాదాపుగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. సో అమూల్యమైనది జీవితంలో అన్నిటికంటే ఏది అంటే కాలమే అది. సో దాన్ని తిరిగి తెచ్చుకోలేం కాబట్టి కనీసం రాబోయే సమయాల్లో అయినా మనం టైం వేస్ట్ చేయకుండా చక్కగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఎన్నో ఘటనలు, ఈవెంట్ఫుల్ ఇయర్ ఇది, చోటు చేసుకున్న సంవత్సరం ఇది 2018. సో ఆయిల్ అండ్ ఎఫెస్ క్రైసిస్, ఆర్బీఐ గవర్నర్ రెజిగ్నేషన్, బ్యాంక్ చైర్మన్లు ఎండీలుకి ఉద్వాసన పలికిన సంవత్సరం కూడా ఇది. రకరకాలు జరిగాయి, ఒకటి రెండు అని కాదు. అండ్ ఈ రెండులో ఒక బంపర్ గిఫ్ట్ లాగా క్రూడ్ ప్రైసెస్ పడిపోవడం, ఇదంతా 2018లో మనం చూసిన సంఘటనలు. రివ్యూలు మీరు బహుశా ఈ టీవీ ఛానళ్ళలో, అలాగే న్యూస్ పేపర్స్లో కూడా చూస్తూ ఉన్నారు, ఎలా గడిచింది 2018 అనే అంశానికి సంబంధించి. సో 2019 ఎంతకంటే ఎక్సైటింగ్ ఇయర్ కాబోతుంది. బేసికల్లీ పొలిటికల్ ఈవెంట్, ప్రధానమైన ఈవెంట్ మన దగ్గర, మన ముందుంది. వచ్చే ఏప్రిల్ మే నెలల్లో 2019 ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే మనకు ఇట్ విల్ బీ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ అస్. సో రాహుల్ గాంధీ వస్తారా, నరేంద్ర మోడీ వస్తారా కేంద్రంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆల్రెడీ తెలంగాణలో కేసీఆర్ వచ్చేసారు. సో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే పవన, ఎవరు అనేది కాలం నిర్ణయిస్తుంది, ఓటర్స్ నిర్ణయిస్తారు. సో ఎవరు వచ్చినా కూడా ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని, చక్కటి గవర్నెన్స్ని అందిస్తారని 2019 సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ మార్కెట్ సంబంధించి 2018 మనం చాలా అవుట్ పర్ఫామ్ చేసాం. మెజారిటీ ఆఫ్ ది వరల్డ్ ఇండెక్సెస్, ఒక బ్రెజిల్, రష్యా లాంటి 2-3 ఇండెక్స్లు మినహాయిస్తే, మన సెన్సెక్స్, నిఫ్టీలు 53% హయ్యర్ ఇప్పుడు దాకా మనం చూస్తే, సెన్సెక్స్ కూడా 5% హయ్యర్ ఇన్ రూపీ టర్మ్స్. అండ్ ఇదే సమయంలో నాస్డాక్, డౌ జోన్స్, జపనీస్ ఇండెక్స్లు, అలాగే యూరోపియన్ ఇండెక్సెస్, అండ్ షాంఘై 25% నష్టపోయింది ఈ సంవత్సరంలో. సో వీళ్ళందరితో కంపేర్ చేస్తే మనం చాలా చక్కగా పెర్ఫామ్ చేసాం, థ్యాంక్స్ టు సమ్ ఆఫ్ ది రిఫార్మ్స్ టేకెన్ అప్ బై ది గవర్నమెంట్, అండ్ ఆల్సో క్రూడ్ ప్రైసెస్ ఫాల్. అండ్ చివరిలో సంవత్సరం చివరిలో, ఏడాది చివరిలో మనం ఆర్బీఐ లిక్విడిటీని పంప్ చేయడం, ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు మార్కెట్ సంబంధించి. సో థ్యాంక్స్ టు ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ అవుట్ పర్ఫార్మ్డ్. అండ్ ఇండెక్స్ వైజ్ చూస్తే మనకు డాలర్ టర్మ్స్లో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాన్ని ఇచ్చాయి. 4.3% సెన్సెక్స్ నష్టపోతే నిఫ్టీ 6.8% నష్టపోయింది. బట్ అట్ ది సేమ్ టైం ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ లాంటి 15% నష్టపోయాయి. కాబట్టి నథింగ్ టు వరీ, వీ హ్యావ్ అవుట్ పెర్ఫార్మ్డ్. అండ్ సెక్టర్స్ వైజ్ చూస్తే ఐటీ, ఎఫ్ఎంసీజీ రెండే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి ఈ ఏడాదిలో. ఐటీ హ్యాస్ గివెన్ అరౌండ్ 23% రిటర్న్ ఇచ్చింది ఐటీ ఇండెక్స్. అండ్ ఎఫ్ఎంసీజీ ఆల్సో హ్యాస్ గివెన్ అబౌట్ 8-9% రిటర్న్స్. అదర్వైజ్ మిగతా సెక్టర్స్ అన్నీ నష్టపోయాయి, ఇంక్లూడింగ్ క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఇండస్ట్రియల్స్, పిఎస్యూ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ బాగా పెర్ఫామ్ చేశాయి, బట్ పిఎస్యూ బ్యాంక్స్ బాగా డిసప్పాయింట్ చేశాయి. అలాగే మెటల్స్, ఆటో, రియల్టీ, ఇవన్నీ కూడా బాగా డిసప్పాయింట్ చేసిన సెక్టర్స్ ఇవి. కాకపోతే 2019 సంబంధించి మనం రకరకాల వార్తలు వింటున్నాం. ఒకటి, ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్ ముందు గవర్నమెంట్ స్పెండింగ్ పెరగబోతోంది. అండ్ ఫార్మర్స్కి ప్రత్యేకించి ఇప్పుడు అందరూ కూడా రైతుల ఓట్ల మీదే అసలు పెట్టుకున్నారు కాబట్టి, ఆధారపడుతున్నారు కాబట్టి, కేంద్రం కూడా ఒక ఫామ్ ఇన్కమ్ని ఇవ్వబోతోంది ఎలక్షన్స్ ముందు అనేది మనకు వినవస్తున్న అంశం. ఇది జరిగితే కన్జంప్షన్కి ఒక ఊతం ఇచ్చినట్లే, రూరల్ ఇన్కమ్స్ పెరిగితే, రూరల్ కన్జంప్షన్ పెరిగితే మేబీ ఆటోమొబైల్స్ లైక్ 2-వీలర్స్, బజాజ్ ఆటో, హీరో హోండా లాంటివి, అలాగే ఇతర కన్జంప్షన్ రిలేటెడ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కొంతవరకు కన్జ్యూమర్ స్టేపుల్స్ అంటే మనం ఎఫ్ఎంసీజీలో కొంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కాబట్టి లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు దోస్ స్టాక్స్, బట్ డ్యూరబుల్స్ లైక్ రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, మేబీ హౌసింగ్కి అంతగా ఊతం ఉండకపోవచ్చు, ఎందుకంటే హౌసింగ్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ మనీ, సీరియస్ మనీ కావాలి. వేరేజ్ ఇఫ్ యూ వాంట్ టు బై ఏ వాషింగ్ మిషన్ ఆర్ ఏ రిఫ్రిజిరేటర్ ఆర్ ఏ ఎయిర్ కండిషనర్,
యూ విల్ నీడ్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఆర్ మేబీ ల్యాక్ ఆఫ్ రూపీస్ టు మ్యాక్సిమమ్. సో ఇవన్నీ రూరల్ ఏరియాస్లో కన్జంప్షన్కి దారితీసే అంశాలు కాబట్టి లెట్స్ ఫోకస్ ఆన్ దీస్ సెక్టర్స్. రేపు ఇంకా జనవరి 1వ తేదీ నార్మల్గా మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం ఈ సంవత్సరంలో పంచాంగం గురించి. సో అవి రేపు మాట్లాడుకుందాం. సో ఆల్ ఇన్ ఆల్ 18 హ్యాస్ గివెన్ అస్ ఏ బెటర్ రిజల్ట్స్. 19 లెట్స్ హోప్ విల్ బీ మచ్ మోర్ బెటర్. సో మన అనలిస్ట్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారా? సో ఎటువంటి అంశాల మీద 19లో మనం దృష్టి సారించాలి, ఎటువంటి సెక్టర్స్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్? ఆఫ్ కోర్స్ రేపు మనం కొన్ని స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఇద్దాం, బట్ ఇవాళకి సంబంధించి ఎటువంటి గైడెన్స్ ఇవ్వదలుచున్నారు? యా బేసికలీ ఒక మెయిన్ చేంజ్ నేను పర్సనల్లీ చూసింది ఏంటంటే, అంటే ఇది లాస్ట్ 1 ఇయర్ ఆర్ మేబీ లెట్స్ కాల్ ఇట్ 2 ఇయర్స్ అండి, ఎస్పెషలీ ఈ సంవత్సరంలో ప్రపంచంలో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్స్ వెంట్ డౌన్, మేజర్ మార్కెట్స్ అన్నీ కూడా, లైక్ అమెరికా కానివ్వండి, చైనా వాజ్ ద వర్స్ట్ అనుకోండి. సో మేజర్ మార్కెట్స్ అన్నీ కూడా పతనమైనాయి, అండ్ అది కూడా లాస్ట్ క్వార్టర్లో అమెరికన్ మార్కెట్స్ విచ్ ఆర్ ద మేజర్ మార్కెట్స్ అక్టోబర్ నుంచి దే కంప్లీట్లీ క్రాష్డ్, కానీ మన మార్కెట్ నిలబడ్డది. సో బేసికలీ మనకి చాలా మేజర్ పారాడైమ్ షిఫ్ట్స్ అనేవి వస్తున్నాయండి, రాబోయే కాలంలో కూడా ఇవి డెఫినెట్లీ చోటు చేసుకుంటాయి. సో టెక్నాలజీ ఈజ్ డ్రైవింగ్ లాట్ ఆఫ్ మార్కెట్స్, అండ్ సెకండ్లీ సోషల్ నెట్వర్క్స్ ఆర్ ఆల్సో డ్రైవింగ్ ఎ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ సైకాలజీ అనే చెప్పాలి. సో గతంలో ట్రేడర్స్ ఆర్ మేబీ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ కొద్దిగా డిఫరెంట్గా భిన్నంగా ఆలోచించడానికి సమయం దొరికేది. ఐ థింక్ టుడేస్ వరల్డ్ యూనో స్పీడ్ ఈజ్ ద ఎసెన్స్ అనేది చెప్తున్నాం మనం, అండ్ అది ఇంకా ఎక్కువగా ఉద్రిక్తంగా ఆర్ ఇన్ మై ఒపీనియన్ ద ర్యాపిడిటీ ఆఫ్ చేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ విల్ ఇట్ గోయింగ్ టు బీ రియలీ వాలటైల్ ఇయర్? తప్పకుండా ఫస్ట్ హాఫ్లో మాత్రం కొద్దిగా వాలటాలిటీ ఎక్కువే ఉండే అవకాశం ఉందండి, ఎందుకంటే ఫెడ్లో కూడా ఇప్పుడు జెరోమ్ పావెల్ గారి స్థానానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. బట్ ఒకవేళ అక్కడ ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ కంటిన్యూ అయితే ఈ ఫాల్ అనేది లాస్ట్ 1 or 2 డేస్ రైజ్ వదిలేయండి డౌ జోన్స్లో, ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. అది కంప్లీట్ వరల్డ్ మార్కెట్స్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మన మార్కెట్ భిన్నంగా పెరిగింది లాస్ట్ 10-15 డేస్లో, బట్ ఇన్ మై ఒపీనియన్ వాలటాలిటీకి మాత్రం డెఫినెట్లీ రెడీ అయి ఉండాలి. సమ్ సెక్టర్స్ అంటే కొద్దిగా సెక్టర్స్ అంటే మేబీ ఫార్మా ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ బ్యాడ్ సెక్టర్గా మనం పరిగణనలో తీసుకున్నాం, ఇప్పుడు కూడా కొంచెం ఇండివిజువల్ స్టాక్స్ మూలంగా కొద్దిగా ఇంకా నిస్తేజంగానే ఉంది. ఐ థింక్ ఫార్మా విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ ఓవర్ ద నెక్స్ట్ 3-5 ఇయర్స్. సో నెక్స్ట్ ఇయర్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సిమిలర్లీ మిడ్ క్యాప్ ఐటీ విల్ బీ స్ట్రాంగ్, అండ్ బీట్ అండ్ డౌన్ ఆటోమొబైల్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఒకవేళ రాయితీలు ఫార్మర్స్కి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ అది కూడా లాస్ట్ 6 మంత్స్లో ఇట్ హస్ టేకెన్ అ బ్యాక్ సీట్, కాబట్టి డెఫినెట్లీ సమ్ ఆఫ్ ద గుడ్ ఫార్మా ఆటోమొబైల్ స్టాక్స్ ఆల్సో విల్ డూ వెల్, ఎందుకంటే బేసికలీ ఆయిల్ ప్రైజెస్ బాగా పడ్డాయి కాబట్టి మళ్ళీ ఐ థింక్ ఇట్ విల్ లీడ్, అండ్ మనకి ఇమ్మీడియట్లీ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే అవకాశం ఎక్కువ కనిపించలేదు కాబట్టి ఇంకేం వెహికల్ ఆఫ్ టేక్ విల్ బి. సో ఇలా ఒక 3-4 సెక్టర్స్లో సెలెక్ట్ చేసుకుని చాలా కేర్ఫుల్గా మనం స్టాక్స్ ఎంచుకుని కొనుక్కోవాలండి, బట్ నెవర్ బై ద స్టాక్స్ ఇన్ 1 or 2 price points. ఇప్పుడు వచ్చే మార్పులకి అట్లీస్ట్ ఒక 6 మంత్స్ ఎస్ఐపి ద్వారా చేసి యూ షుడ్ హ్యావ్ ఎ 3-year view, అండ్ ఈవెన్ దెన్ ఎక్కడికక్కడ రివ్యూ చేసుకుని స్వల్ప 10-15% లోపల ఒకవేళ 6 months or 1 year ప్రాఫిట్స్ వస్తున్నా ఎటువంటి స్ట్రాంగ్ షేర్ అయినా ఎటువంటి స్ట్రాంగ్ సెక్టర్ అయినా ఐ థింక్ డెఫినెట్లీ పీపుల్ షుడ్ బుక్ ప్రాఫిట్స్. గతంలో లాగా బై అండ్ ఫర్గట్ టైప్ ఆఫ్ మార్కెట్ మాత్రం కాదు. సో ఈ మార్పులు ఎలా ఎలా వస్తున్నాయి అవన్నీ కూడా మనం చోటు చేసుకుంటున్నాం, వాటిని పరిగణనలో తీసుకుని కొద్దిగా మనం కూడా ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ మార్చుకుంటే బెటర్ అని చెప్పి అనుకున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఇయర్, లెట్స్ హోప్ దట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి గుడ్ ఓవర్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్. సో మనకు 200-డే మూవింగ్ యావరేజ్ నిఫ్టీకి సంబంధించి 10,776 ఆ సమీపంలో ఉంది. ఇప్పుడు నిఫ్టీ ఆల్రెడీ 10,900 11,000ని ఇవాళ ఫ్యూచర్స్లో, ఎస్పెషల్ ఫ్యూచర్స్ ప్రీమియం మనం ఫ్రైడే గమనించాం, బాగా పెరగడం గమనించాం, 30 పాయింట్స్ నుంచి ఆల్మోస్ట్ 48 పాయింట్స్ పెరిగింది. సో ఎటువంటి షార్ట్ టర్మ్ వ్యూతో ఇన్వెస్టర్స్ ముందుకెళ్ళారు జనవరి సిరీస్? ఐ థింక్ షార్ట్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది మార్కెట్లో. ఎప్పుడైతే మనకి ఆ ప్రీమియమ్స్ నిఫ్టీ అండ్ క్యాష్ అండ్ ఫ్యూచర్స్లో అంత డిఫరెన్స్ ఉంటుందో 45-50 పాయింట్స్ అనేది షార్ట్ కవరింగ్ వల్లనే అలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, అండ్ షార్ట్ పొజిషన్సే ఎక్కువ రోల్ ఉన్నట్టు అనిపిస్తుంది. మనకి డిసెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ మనకి 74-76% రోల్ ఓవర్స్ అవటం చూసాం. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే షార్ట్స్ ఎక్కువ క్యారీ అయినాయి. సో జనరలీ మనం అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏంటి అంటే కనుక ఫస్ట్ 3 or 4 or 5 డేస్ అంటే 5 సెషన్స్ వరకు మార్కెట్ చాలా బాయింట్గా బుల్లిష్గా ఉంటుంది, అండ్ దాని తర్వాత ఒక సైడ్ వేస్లోకి వెళ్ళటం చూస్తాం. సో నా ఉద్దేశంలో ఆల్రెడీ మనం అబౌట్ 200-డే and 20-డే ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి అప్ సైడే ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. బట్ 10,985 ఏదైతే స్వింగ్ హై ఉందో అది ఒక హర్డల్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 130 పాయింట్స్ పైన ఇక్కడ నుంచి డెఫినెట్లీ ఒక హర్డల్ అనేది ఉంటుంది.
అగైన్ మనం లాంగ్ పొజిషన్స్ ఎక్కడ క్రియేట్ చేసాం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ లాంగ్ పొజిషన్స్ ఫ్రైడే కానీ థర్స్డే కానీ చేసాము అనుకుంటే కనుక ఇట్స్ టైమ్ టు టేక్ ప్రాఫిట్ అన్న ఉద్దేశం. లేదు చాలా తక్కువలో ఉన్నాయి మనకి లాంగ్స్ ఉంటే కనుక 10,706 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకొని మేబీ 10,985 వన్ ఆర్ టూ డేస్ దాని అబౌవ్ క్లోజ్ అవుతే కనుక 11,145 దాకా డెఫినెట్లీ నిఫ్టీ ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు నా ఉద్దేశంలో 10,764లోనే ఒక మేజర్ సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 70-90 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ 10,706 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని నా సజెషన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ హై 27,369. సో మనం ఫ్రైడే రోజు 27,125 దగ్గర క్లోజ్ అయ్యాము. సో ఇంకో 200-250 పాయింట్స్ అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 28,000 దాకా ఓపెన్ అప్ అవుతుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్గా చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీకి 26,766 విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్ అక్కడ మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఒక 250-300 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పడితే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్నే ఎప్పుడూ మనం పదే పదే చెప్తుంటాం ఎందుకంటే విన్నర్స్ ఆల్వేస్ విన్ ఇన్ ద మార్కెట్స్ అని. సో ఆ స్టాక్సే మనం వీ హ్యావ్ టు చూస్. సో నా ఉద్దేశంలో బాటా ఇండియా ఇస్ వన్ ఐడియా అండ్ మేబీ డీమార్ట్ ఈజ్ వన్ ఐడియా. మనం చూసాం 1698 నుంచి ఆల్మోస్ట్ 1510 దాకా పడతాం చూసాం అండ్ వితిన్ నో టైమ్ వితిన్ టూ డేసే మళ్ళీ 1660 దాకా రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ఎనీ టైం డిప్స్ వచ్చినప్పుడు స్టీపర్ కరెక్షన్స్లో లాంగ్స్ క్రియేట్ చేస్తే ఐ థింక్ మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, లాస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అండ్ సెక్టర్స్ మనం చూస్తే కనుక అబౌట్ 200-డే మూవింగ్ యావరేజ్ ఉన్న స్టాక్స్నే ట్రేడ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్లో. సో ఈ కోవలో నా ఉద్దేశంలో ఫార్మా అండ్ ఐటీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ అబౌట్ 200-డే మూవింగ్ యావరేజ్. సో ఫ్రంట్ లైన్ చూస్ చేసుకుంటేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఎందుకంటే నెక్స్ట్ 3-4 మంత్స్ ఏదైతే ఎలక్షన్ టైం పీరియడ్ ఉందో ప్రాబ్లీ దట్ వుడ్ బి వెరీ వోలటైల్. సో స్ట్రాంగ్ స్టాక్స్లో ఉంటే మనకు ఒకవేళ 10-15% పడినా కూడా మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ అండ్ మెయిలర్స్ లైన్లో ఉన్నారు. సత్యనారాయణ మూర్తి, టిఎస్ఎన్ మూర్తి మెయిల్ పంపించారు. కెన్ వీ ఎక్స్పెక్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమింగ్స్ ఆఫ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ 9:30 వరకు న్యూ ఇయర్ గిఫ్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. లెట్స్ సీ అండి, అంతా పొలిటికల్ సీజన్, మాకు కూడా ఎక్స్టెండ్ చేయాలనే ఉంది కానీ పొలిటికల్ సీజన్ కాబట్టి యాజమాన్యం నిర్ణయించిన మేరకు మనం నడుచుకోవాల్సిందే. సో వాళ్ళ ఇంట్రెస్ట్లు ముఖ్యం కదా మనకి. సో వాళ్ళు మేబీ ఎలక్షన్స్ తర్వాత నుంచి ఇస్తారేమో, ఐ డోంట్ నో, ఇన్ఫ్యాక్ట్ ఐ డెంట్ ఆస్తేం. సో ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందాం, మనకేంటి. మనం ఎప్పుడు హాఫ్ అన్ అవర్లో కూడా వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కాబట్టి లెట్స్ నాట్ వరీ అబౌట్ వెదర్ ఇట్స్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ ఇయర్ అనేది. వస్తే బోనస్సే, రాకపోయినా నష్టమేం లేదు. లెట్స్ బీ కంటెంటెడ్ విత్ వాట్ వీ గెట్. అది 2019 సంబంధించి నేను తీసుకున్న పర్సనల్ డెసిషన్. కాలర్స్ లైన్లో ఉన్నారు. విజయ్ ఫ్రమ్ విజయవాడ, హలో. 9:37 ఏమండి, ఏ కాల్? హెచ్సిఎల్ టెక్నాలజీస్. 9:37 సెల్ చేశాం. హెచ్సిఎల్ టెక్నాలజీస్ షార్ట్ సెల్ పొజిషన్ ఉంది, ఏం చేయాలి? ప్రాబ్లీ అగేన్స్ ద ట్రెండ్ వెళ్ళారండి మీరు. సో నా ఉద్దేశంలో ఆల్మోస్ట్ 9:31 దగ్గర బాటమ్ అవుట్ అయింది ఎందుకంటే చార్ట్స్లో మనం చూస్తే కనుక 11th డిసెంబర్ రోజు వచ్చిన లోనే మళ్ళీ మనకి 26 డిసెంబర్ రోజు రావటం చూసాం. సో వన్ ఆప్షన్ మీకు 981 అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మీరు కరెంట్లీ 958 ఉంది, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 28-30 రూపీస్ పైన స్టాప్ లాస్ ఉంది మీది. అండ్ ఇన్ కేస్ మీకు మార్కెట్లో కొద్ది కరెక్షన్ వచ్చి బిట్వీన్ 942 అండ్ 931 డెఫినెట్లీ డిమాండ్ జోన్లో ఉంటుంది కాబట్టి అక్కడ షార్ట్ పొజిషన్స్ కవర్ చేసుకోమని నా సజెషన్. తర్వాత ఖమ్మం నుంచి రవి లైన్లో ఉన్నారు, హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, పీసీ జ్యువెలరీ 87లో ఉన్నాయి. పీసీ చేసుకోమంటారా? అలాగే రెయిన్ ఇండస్ట్రీస్ 165లో ఉన్నాయి, ఇంకేమైనా యాడ్ చేసుకోమంటారా? ఓకే, రెండు కూడా వీక్గానే కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ. యా, మీరు తీసుకున్న స్టాక్స్ రెండు కూడా ఆల్మోస్ట్ పీసీ జ్యువెలరీ అయితే మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉందండి. కరెంట్లీ అరౌండ్ 87 ఉంది. సో ఇంకా యాడ్ చేయడం అంటే ఐ డోంట్ సజెస్ట్ అండి ఎందుకంటే ఆల్రెడీ స్వింగ్ హై మనం చూస్తే కనుక 97 నుంచి 100 మధ్యలో ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ పెరిగినప్పుడు డెఫినెట్లీ ఇట్స్ ఎ సెల్ అని చెప్పుకోవచ్చు.
బట్ మీ దగ్గర ఉన్న పొజిషన్ కూడా 79 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ కంపల్సివ్గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండ్ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ మీరు కొన్నాన్నారు 167, 168. సో ఉన్న పొజిషన్ అయితే ఉంచమని నా సజెషన్, బట్ సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు యాడ్ చేయాలి అంటే కనుక అటెంప్ట్ చేయొచ్చండి. కరెంట్లీ అరౌండ్ 130, 135 మధ్యలో ట్రేడ్ అవుతుంది, బట్ సెకండ్ ప్రైస్ పాయింట్లో ఏదైతే మీరు కొన్నారో అది 116 కింద కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే 20 రూపీస్ మీ కాస్టింగ్ పెరుగుతుంది ఇన్ కేస్ స్టాప్ లాస్ ట్రిగర్ అవుతే. లేదు మీ లక్ బాగుండి స్టాక్ పెరిగింది అంటే కనుక మీ యావరేజ్ ప్రైస్ చాలా ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సెకండ్ ప్రైస్ పాయింట్లో విత్ స్టాప్ లాస్ అటెంప్ట్ చేయమని నా సజెషన్. తర్వాత ఖమ్మం నుంచి మోహన్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. సార్, ఒక్కరంజీ నేను 50 ఉన్నప్పుడు 100 షేర్స్ కొన్నాను. ఇప్పుడు డౌన్ అయింది, ఇప్పుడు ఇంకో 200 వరకు కొందాం అనుకుంటున్నాను. ఒక్కరంజీ గురించి న్యూస్ అదే బ్యాడ్గా విన్నాను ఇదివరకు, మళ్ళా ఇప్పుడు కొనొచ్చా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఏమిటి, మీరేమన్నా గుడ్ న్యూస్ విన్నారా సార్? సార్ మీరేమైనా గుడ్ న్యూస్ విన్నారా ఒక్రాంజీలో? లేదు లేదు, ఒక్రాంజీ చాలా ఏం లేదండి. కంపెనీ ఇట్ ఈస్ అనదర్ క్లోజింగ్ కంపెనీలాగా కనిపిస్తుంది, మూసేసే కంపెనీలాగా కనిపిస్తుంది. సో అలా మనం అలా వీక్గా ఉన్న స్టాక్స్ని వెంటబెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు. సో అవాయిడ్ ఇట్. ఒక్రాంజీ లాంటి కంపెనీల కంటే మంచి న్యూస్ ఉన్నవి, ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్న కంపెనీస్, వాటి మీద మనం దృష్టి పెట్టాలి. అంతేగాని పదే పదే వెనక్కి వెళ్ళిపోతున్న స్టాక్స్ని వెంటబడి పట్టుకుంటే మన ప్రిన్సిపల్ అమౌంట్ నష్టపోవటం తప్ప ఉపయోగం ఏమి ఉండదు. శ్రీనివాసరావు మెయిల్ పంపించారు. అనంతరాజ్ లాంగ్ టర్మ్ కోసం కాంట్రాక్ట్ కొనుక్కోవచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీ. యా ఐ నో, బట్ నాట్ యట్ అండి. ఈవెన్ అనంతరాజ్ కూడా నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటారు, అక్కడే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. బట్ ఇందులో కూడా కొద్ది రోజుల క్రితం కొన్ని కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ సర్ఫేస్ అయినాయి, బట్ నౌ కొద్దిగా అది రిసీడ్ అయినా కానీ ఐ డోంట్ థింక్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ఎట్. ఎందుకంటే ఓవరాల్గా ఇండియాలో ఎక్సెప్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అంత ఆశాజనకంగా లేవు, ఇన్వెంటరీ బాగా బిల్డప్ అయింది. సో ఇన్ మై ఒపీనియన్ ఓకే, ప్రైస్ పరంగా చాలా అట్రాక్టివ్గా ఉంది అనంతరాజ్, మేబీ అరౌండ్ 30-40 రూపీస్ మధ్యలో. బట్ చాలా ఓపిక ఉండాలండి, ఈ కొత్త రెగ్యులేషన్స్ రేరా ఇవన్నీ వచ్చిన తర్వాత. ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3-5 ఇయర్ వ్యూ మినిమమ్. అట్లా ఉంటే యూ కెన్ బై ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ నుంచి 12 మంత్స్ ఆ కొద్దిగా ఎస్ఐపీలు కొనుక్కుని ఎక్కడ 15-20% గెయిన్స్ వచ్చినా కానీ ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. వరంగల్ నుంచి సురేష్ లైన్లో ఉన్నారు. హలో, 48లో ఉన్నాయి. బన్సాల్ ఇంజనీరింగ్ 93లో ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 71లో ఉన్నాయి. ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చంటారా వీటికి? బన్సాల్ ఇంజనీరింగ్ ఒకటి అర్థమైంది, మిగతా రెండు కంపెనీల పేర్లు చెప్పండి మళ్ళీ. పిఎన్బి గిల్స్ 48, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 71. ఓకే, ఈ మూడు స్టాక్స్ పరిస్థితి. పిఎన్బి గిల్స్ ప్రాబ్లీ ఇక్కడైతే యావరేజ్ వద్దండి నా ఉద్దేశంలో. సో ప్రాబ్లీ యూ కెన్ ట్రై టు ఎగ్జిట్ అట్ ర్యాలీస్ అని నా సజెషన్. అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ విషయానికి వస్తే కనుక స్టాక్ నా ఉద్దేశంలో బాటమౌట్ అయితే అయిపోయింది అరౌండ్ 56 దగ్గర, కరెంట్లీ 69 అరౌండ్ ప్రైస్ ఉంది. సో మీరు ఇన్ కేస్ ఫ్రెష్ కొనాలి అంటే కనుక దానిలో 62 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మీ కాస్టింగ్ కొద్దిగా పెరిగినప్పటికీ మేబీ ఇది ఈజీగా 78-80 దాకా అచీవబుల్ ఉంది నెక్స్ట్ 3-6 మంత్స్. సో డెఫినెట్లీ జేఎస్డబ్ల్యూ విత్ స్టాప్ లాస్ కొనమని చెప్తాను. అండ్ బీఈపీఎల్ చూస్తే కనుక ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఫ్యాక్టర్డ్, యూనో బ్యాడ్ న్యూస్ ఏదైతే ఉందో ఆర్ అక్కడే మనకు ఆల్రెడీ బాటమౌట్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్లో. సో 224 నుంచి క్లోజ్ టు 60 దాకా పడుతుంది చూసాం. అండ్ ఇక్కడ నుంచి మంచి ర్యాలీ కూడా వస్తుంది, ఉన్న స్టాక్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఈ స్టాక్ ఈజీగా 118-120 దాకా అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. కరెంట్లీ 90 రూపీస్ ఉంది. సో 28 రూపీస్ అప్సైడ్ పొటెన్షియల్ అయితే స్టాక్లో ఉంది. ఒకవేళ మీరు కొనాలి అంటే కనుక స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు కొనమన్న సజెషన్. సో ఆ స్టీపర్ కరెక్షన్స్ వుడ్ బి అరౌండ్ 74, అక్కడే ఎంట్రీ పాయింట్ మనకు కనిపిస్తుంది. శ్రీకాంత్ మెయిల్ పంపించారు. ఎన్సీఎక్స్ సెల్ చేశారట, 740 ఫ్యూచర్స్, జనవరి ఫ్యూచర్స్. యా ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ అండి. 751 ఈ స్వింగ్ హై, సో ఇట్స్ ఏ హై బీటా స్టాక్ ఎంసీఎక్స్ కూడా. సో వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది స్టాక్లో. 751 ఈజ్ 19th December హై ప్రైస్. సో అది దాటింది అంటే కనుక కొద్దిగా ఫాస్ట్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అప్ టు 782. సో మీ దగ్గర ఉన్న పొజిషన్కి 755 అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ దీనిలో బాటమ్ అనేది అరౌండ్ 695 దగ్గర ఆల్రెడీ అయిపోయినట్టు కనిపిస్తుంది, 688-695 మధ్యలో. సో ఏమాత్రం స్టాక్ అరౌండ్ 700కి వస్తే కనుక మీ షార్ట్ పొజిషన్స్ని కవర్ చేసుకోమని నా సజెషన్. సురేష్ మెయిల్ పంపించారు. జ్యోతి ల్యాబ్స్
₹205 తీస్తున్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చు, ఎగ్జిట్ కావచ్చు. అలాగే బయోకాన్, మెక్డోవెల్స్ వీటిల్లో 6 మంత్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చు. 6 మంత్స్ ఈజ్ టూ షార్ట్ ఎ పీరియడ్ అండి. జ్యోతి ల్యాబ్స్ డెఫినెట్లీ మీరు కొనచ్చు, ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్, సౌత్ ఇండియా బేస్డ్ అండ్ వాళ్ళకు కూడా చాలా స్ట్రాంగ్ బ్రాండ్స్ ఉన్నాయి. సో అటువంటివి మీకు రన్అవే టైప్ ఆఫ్ షేర్స్ కాదు, బట్ డెఫినెట్లీ ఒక డీసెంట్ కంపౌండింగ్ అనేది ఇస్తాయి. సో జ్యోతి ల్యాబ్స్ యూ కెన్ బై, యూనో, యునైటెడ్ మెక్డోవెల్ అండ్ బయోకాన్. 6 మంత్స్ ఈజ్ టూ షార్ట్ పీరియడ్, ఎందుకంటే రెండు కూడా రీజనబుల్లీ స్ట్రాంగ్గా ఉన్నాయి కౌంటర్స్. బట్ డిప్స్లో కొనుక్కోండి, బికాస్ ఆఫ్ ఎలక్షన్ ప్రాబ్లీ యునైటెడ్ స్పిరిట్స్ మెక్డోవెల్లో దెర్ క్యాన్ బి సమ్ యాక్షన్. బయోకాన్ లాంటివి మాత్రం డెఫినెట్లీ స్ట్రాంగర్ షేర్స్ ఇన్ ఫార్మస్యూటికల్, కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎ 2 ఇయర్ వ్యూ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. సుశీల చిత్తూరు నుంచి అడుగుతున్నారు, చంబల్ ఫెర్టిలైజర్స్ ఇది షార్ట్ టర్మ్ కోసం తీసుకుంటారట, తీసుకోవచ్చు? గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్న ఏ కంపెనీ కూడా షార్ట్ టర్మ్కి ఐ డోంట్ థింక్ దే ఆర్ అడ్వైజబుల్ అండి. బట్ ట్రేడింగ్ ప్యాటర్న్స్ దీనిలో చూస్తే కనుక ఆల్రెడీ స్టాక్ మోస్ట్ ఆఫ్ ద కరెక్షన్ ఈస్ డన్ అనిపిస్తుంది. బట్ స్ట్రిక్ట్లీ మీరు 138 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే కనుక డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు. 145 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బట్ దీనిలో అప్సైడ్ కూడా ఎక్కువ లేదండి, లిమిటెడ్ అప్సైడ్ ఉంది. సో 148 కరెంట్ మార్కెట్ ప్రైస్, 160 ఇస్ ద యూనో టార్గెట్ అని చెప్పుకోవచ్చు, అంతకుమించి కనపడలేదు. అదేవిధంగా 138 దగ్గర స్టాప్ లాస్ ఉంది. సో రిస్క్ టు రివార్డ్ ఆల్మోస్ట్ 1:1 ఉందండి. సో మేబీ కొద్దిగా డిప్ వచ్చినప్పుడు ట్రై చేయమని చెప్పి స్టాప్ లాస్ బిలో 138 మాత్రం కంపల్సరీగా మీరు పెట్టుకోవాలి. కాలర్ లైన్లో ఉన్నారు మణికంఠరావు, హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. అడ్వాన్స్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్ సార్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్, నేను ప్రకాష్ ఇండస్ట్రీస్, అశోక్ లైలాండ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ప్రకాష్ ఇండస్ట్రీస్ 100 షేర్స్ 200 మీద తీసుకున్నాను సార్. ఓకే. అశోక్ లైలాండ్ 120 మీద తీసుకున్నాను. ఇప్పుడు అవి యావరేజ్ చేసుకోవాలంటారా లేకపోతే ఎట్లా? ప్రకాష్ ఇండస్ట్రీస్, ప్రకాష్ ఇండస్ట్రీస్ చార్ట్ ప్యాటర్న్స్ అయితే చాలా డెంట్ అయినాయండి. సో ఎప్పుడైతే ఇది 92 కట్ అయిందో ప్రాబ్లీ ఇంకా మోర్ డౌన్ సైడ్ ఓపెన్ అప్ అయింది. ఆల్మోస్ట్ 70 దాకా వచ్చింది స్టాక్. మేబీ పుల్ బ్యాక్ వస్తే 9600 దాకా కూడా రావచ్చు డెఫినెట్లీ. ఇట్స్ ఏ హై బీటా స్టాక్. సో నా ఉద్దేశంలో ప్రకాష్ స్టూడెంట్ యావరేజ్ అండి. మేబీ ట్రేడింగ్ బెట్ లాగా అటెంప్ట్ చేస్తా అంటే ట్రై చేయొచ్చు. కొద్దిగా మార్కెట్ పడినప్పుడు మీరు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 70 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ ఇది 97-98 దాటింది అంటే కనుక 108-112 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి డిప్స్లో బై చేసి స్టాప్ లాస్ తోటి ట్రేడ్ చేయమని చెప్తాను. అశోక్ లీలాండ్ ఈజ్ అ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. మీరు కొద్దిగా హై ప్రైస్లో కొన్నా కూడా ఆల్మోస్ట్ ఇట్స్ అ గుడ్ ఐడియా టు హోల్డ్. ప్రాబ్లీ ఈ స్టాక్కి మేజర్ సపోర్ట్ అనేది 86-93 మధ్యలో ఉంది. సో మొన్న 97 కూడా రావటం చూసాం కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్. మేబీ 95-85 మధ్యలో ఐ థింక్ ఇంకో 1-2 ప్రైస్ పాయింట్స్లో మీరు డెఫినెట్లీ యావరేజ్ చేయొచ్చు. మీకు 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక 15%-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ అయితే ఈ స్టాక్లో రావచ్చు. ఓకే. అలాగే వినీల్ మెయిల్ పంపించారు, మేఘమణి ఆర్గానిక్స్ ₹6 కొన్నారట, ఆయన ₹59 ఉంది ఇప్పుడు, అమ్మేయచ్చా ఇక్కడ? నో, ఐ డోంట్ థింక్ దేర్ సంథింగ్ రాంగ్ విత్ బోత్ ద ప్రైజెస్. ₹6లో కొండ అండ్ 1500 59. సో మేఘమణి ఆర్గానిక్స్ బేసికలీ వాళ్ళు డైస్ అండ్ పిగ్మెంట్స్ అండ్ లాస్ట్ 1-1.5 ఇయర్లో ఆగ్రోకెమికల్స్ కూడా బాగా ఎక్స్పాన్షన్ చేశారండి. అట్ దిస్ రేట్ ఐ థింక్ డెఫినెట్లీ యూ క్యాన్ హోల్డ్. మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు, ₹6లో కొన్నారంటే యా మేబీ 3-4 ఇయర్స్ బ్యాక్ ఇది 14-15 నుంచి అయితే నాకు డెఫినెట్లీ ట్రాక్ చేస్తున్నాను. ఇట్స్ డీసెంట్ స్టాక్. సో మీరు యూ క్యాన్ కంటిన్యూ టు హోల్డ్ ఇట్ అండి, ఎందుకంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్లో కూడా రాబోయే రోజుల్లో ఈ కెమికల్ ఫైన్ కెమికల్స్ డైస్ పిగ్మెంట్స్ అండ్ ఆగ్రో కెమికల్ బేస్డ్ ఇంటర్మీడియట్స్ ఇవన్నీ కూడా కొద్దిగా చైనా నుంచి ఇట్స్ మూవింగ్ టువర్డ్స్ ఇండియా. అండ్ ఆర్గానిక్ మేఘమణి ఆర్గానిక్స్ ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ, కాబట్టి కరెంట్ ప్రైస్లో హోల్డ్ చేయండి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్లో కీప్ వాచింగ్.